పరమోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు నామము మహిమ పరచబడునుగాక. భూమి మీద ఆయనకి ఇష్టులైనటువంటి మనుషులందరికీ శాంతి సమాధానము కలుగునుగాక. హల్లెలూయ. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఆయన ఈ సువార్త కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవించినంత కాలము సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తాం. మన గమ్యాలు చాలా దూరాలు ఉంటాయి. అనేక పర్యాయాలు మన గమ్యాలను మనము చేరనటువంటి పరిస్థితులు ఉంటాం. ఎందుకు అంటే మనము చేరవలసినటువంటి గమ్యము సరిగా ఉండకపోవచ్చు, మనం చేరవలసినటువంటి గమ్యము సరైనది కాకపోవచ్చు, మనలను గమ్యానికి దారి చూపించే మార్గము మార్గదర్శి సరైన వారు కాకపోవచ్చు, మనలను నడిపించే వారు కూడా సరైన వాళ్ళు కాకపోవచ్చు. అట్టి పరిస్థితుల్లో మనము మన గమ్యాన్ని చేర్చటానికి ఆ గమ్యము కూడా ఆశీర్వదింపబడినటువంటి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్య స్థలము అవటము మనకు చాలా అవసరము. ఒక లేఖనాన్ని మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 73:23-24 ఇలా వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద నున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందవు. భక్తి పరుడైనటువంటి దేవుని యొక్క మాటలు అనుసరించేటువంటి దేవుని బిడ్డ పలుకుతున్నటువంటి మాట ఇది. ఆపాసు కీర్తనలో, ఆసావు కీర్తనలో రాయబడినటువంటి మాట. ఈ మాటలో తెలియబడినటువంటి శ్రేష్టత ఏమిటి అంటే ప్రతి దేవుని యొక్క బిడ్డ ఆయనతో పాటు ఉంటాడట. ఎలా ఉంటాడు? ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను అంటున్నాడు ఈ భక్తుడు. అంటున్నాడు నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. దానికి ముందు రాయబడినది అయినను అంటున్నాడు. అయినను నేను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నేను ఏ భయము చేత ఉన్నప్పటికీ, నా యొక్క స్థితిగతులు ఏమైనప్పటికీ, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. అందుచేత నీవు నా కుడి చెయ్యి పట్టుకొని ఉంటావు అంటున్నాడు. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేతనే నన్ను నడిపిస్తావు. మన ఆలోచన కాదు, మన జ్ఞానము కాదు, గమ్యం యొక్క తీర్మానము కాదు, కానీ దేవుడే గమ్యాన్ని ఏర్పరుస్తాడు, దేవుడే మార్గాన్ని చూపెడతాడు, దేవుడే మార్గదర్శిగా ఉంటాడు. ఆయన తన కుడి చేయి పట్టుకొని మనవలను నడిపిస్తాడట. ఆయన ఆలోచనల చేతే మనవలను నడిపిస్తాడట. ఈ నడిపింపు యొక్క గమ్యం ఏమిటి, ఫలితం ఏమిటి, ధన్యత ఏమిటి అంటే అంటాడు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అంటాడు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. అందుకోసమే మనము దేవుని యొక్క చేయి పట్టుకొని నడుస్తాం. అందుకోసమే మనము దేవునితో ఉంటాం. అందుకోసమే మనము ఎల్లప్పుడూ దేవునితో ఉండవలసిన వారమై ఉన్నాం. మహిమలోకి చేరటము మానవుని యొక్క ముగింపు లక్ష్యం. మనము లోకములో ఉన్నప్పుడు ఏదో ప్రాంతాలు సంచరిస్తాం, కానీ వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క మేలులు తాత్కాలికమే. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆయన దగ్గరకు చేరగలుగుతామో, మహిమలోకి మనము ఆయనతో పాటు వెళ్ళగలము, అది బహుశ్రేష్టమైనటువంటి ప్రయాణము. దానినే మనము ఆత్మీయ ప్రయాణం అంటాము. ఈ ఆత్మీయ ప్రయాణము ఇరుకు మార్గమై ఉండొచ్చు, ఇది కష్టమైనటువంటి మార్గమై ఉండొచ్చు, శ్రమ కలిగినటువంటి మార్గమై ఉండొచ్చు, కానీ మనము గనక దేవునితో ఉంటే ఈ ఇరుకు మార్గాన్ని ఆయన అనుకూలమైనటువంటి మార్గంగా మారుస్తాడు. ఈ మెట్టలు, పల్లాలు, కొండలు, కోనలు ఉన్నటువంటి ఈ మార్గాన్ని ఆయన పల్లపు భూమిగా తరాళము చేసి మనలను నడిపిస్తాడు. అంటే ప్రత్యేకంగా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునితో ఉండాలి, ఎప్పుడూ ఆయన కుడి చేతిని మనము పట్టుకొని నడవాలి, నిరంతరానికి మనము ఆయన గమ్యమునైనటువంటి మహిమలో చేర్చబడే స్థితిలో మన ఆత్మీయ ప్రయాణం ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న బిడ్డలను చూస్తే సహజంగా ఏ ప్రయాణం ఉన్నా కానీ చిన్న బిడ్డలు ఖచ్చితంగా తండ్రి చేయనో తల్లి చేయనో పట్టుకొని నడుస్తాడు. ఇంత మాత్రమే కాదు, జ్ఞానము పరిమితము కలిగినటువంటి జంతువుల్లో కూడా కోడి పిల్లలన్నీ కూడా తల్లి కోడిని అనుసరిస్తూనే ప్రయాణం చేస్తూ ఉంటాయి.
తల్లి చేపను అనుసరించి నీళ్లలో పిల్ల చేపలన్నీ కూడా ఈదుతూ ఉంటాయి. తల్లి పక్షిని అనుసరించి మిగిలినటువంటి పిల్ల పక్షులన్నీ కూడా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ తల్లిని తండ్రిని అనుసరించేటువంటి అవసరత లేకపోతే సాంప్రదాయము పరిస్థితి మనము లోకంలో సహజంగానే చూస్తాం. అయితే మనందరికీ పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క చెయ్యి పట్టుకొని నడవటమే మనకు పరిపూర్ణమైనటువంటి విజ్ఞత వివేకము. ఇక్కడ ఒక మాదిరికలమైనటువంటి ఒక భక్తుడిని గనక మనము ఆయన ఆత్మీయ ప్రయాణాన్ని ఆయన జీవన విధానాన్ని గనక మనము అనుభవిస్తే మనం ఒక గమనించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాదిరికరమైన భక్తుడు కనబడుతూ ఉంటాడు. ఆది కాండము 5వ అధ్యాయము 21-22 వచనాలు గనక మనం చూస్తే అక్కడ మనము ఒక మాటను గమనించవచ్చు. హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచూ కుమారులు కుమార్తెలను కనెను. ఇక్కడ హానోకు అనే ఒక భక్తుడిని మనకు లేఖనము పరిచయం చేస్తుంది. ఇతడు తన యొక్క కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉన్నది. ఈ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి హానోకు ఒక విషయం అయితే మరవనే మరవలా 300 ఏండ్లకు దాకా ఆయన బ్రతికినటువంటి హానోకు ఆయన దేవునితో నడుస్తూనే ఉన్నాడట. దేవునితో నడుస్తూనే ఉన్నాడు, దేవుని కుడిచేయి పట్టుకొనే ఉన్నాడు, దేవునితోనే ఉంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉండును అనేటువంటి భక్తిపరుని యొక్క మాటను ఈ యొక్క హానోకు రుజువు చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథములో 1వ కాండములోనే ఒక శ్రేష్టమైనటువంటి మరణము చూడకుండా దేవుని సన్నిధికి చేరినటువంటి ఒక విశేషమైనటువంటి దేవుని బిడ్డను మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ ధన్యత అతనికి లభించినది, ఎందుకు ఈ విశేషత అతనికి లభించినది అంటే అతడు నిరంతరము దేవునితో ఉన్నందువలనే. అతడు నిరంతరము దేవుని చేయి పట్టుకొని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం వల్లే అని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ మాటలను మనము ప్రసంగి 12వ అధ్యాయము 2వ వచనంలో నుండి మనము ఆత్మీయ జీవితము మనం ప్రారంభించాలో తెలియజేస్తూ ఉన్నది. అక్కడ ఏమని ఉంటుందంటే, నీ బాల్య దినములనందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అని ఉంది. పుట్టిన తోడనే మనము దేవుని యొక్క భక్తిని మన బిడ్డలకు మనము నేర్పించవలసిన వారమే ఉన్నాం. ఆ పుట్టుకకు కారణభూతుడు సర్వ సృష్టికి కర్త అయినటువంటి వాడు, బిడ్డలను తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించేవారు, వారి యొక్క జీవనము యొక్క ప్రణాళికను ముందుగానే తెలియజేసినటువంటి వాడు, సిద్ధపరిచినటువంటి దేవునిని ఎప్పుడూ మనము స్మరణ తెచ్చుకుంటూ ఉండాలి. అది దేవునితో మనము నిరంతరము ఉండుట, ఎల్లప్పుడూ మనము దేవునితో ఉండుట అనేటువంటి ఆత్మీయ లక్షణాలను చూపెడుతూ ఉన్నది. 2వదిగా అంటూ ఉన్నాడు, కుటుంబ జీవితం ఉన్నా, బాధ్యతలున్నా, ఉద్యోగాలు ఉన్నా, పని పాటలు ఉన్నా, ఈ లోక జీవితంలో ఏ కార్యక్రమాల్లో నువ్వు ఉన్నా కానీ నీ చేయి మాత్రము దేవునిని పట్టుకునే నడవాలి. ఆయన దక్షమున హస్తమును పట్టుకునే నడిస్తే మనము మన యొక్క గమ్యాన్ని లేకపోతే చేసే ఏ పరిస్థితినైనా కానీ మనము దిగ్విజయంగా ఆ ప్రాంతమునకు చేరగలము. అదే ఇక్కడ నాకు హానోకు చేసి చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని రాయబడి ఉన్నది. హానోకు దేవునితో నడిచాడు, దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాడు. అందుకని హానోకు లోకములో కనిపించకుండా ఉన్నాడు, కుటుంబానికి అతను కనిపించకుండా ఉన్నాడు లేదా లేకపోయాడు అనే మాటలు జరుగుతున్నవి. అతడు దేవునితో ఎల్లప్పుడూ ఉండుట ద్వారా, అతడు ఎల్లప్పుడూ దేవునితో నడుచుట ద్వారా అతడు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ క్షేమాన్ని చూచినట్లుగా మనం చూడవచ్చు. మనం అనేక పర్యాయాలు ఒక పోరాటాన్ని చూస్తూ ఉంటాం. ఒక తల్లి కోడి అక్కడికి వచ్చేటువంటి ఒక పాముతో పోరాడటం చూస్తూ ఉంటాం. ఆ తల్లి కోడి
యొక్క పిల్లలను పాము తినటానికి వచ్చినప్పుడు ఈ తల్లి కోడి తనకు శక్తికి మించిన పనైనా కానీ తన రెక్కల నీడన బిడ్డలను కప్పుకుంటూ తన గోళ్లతో వేళ్లతో తన ముక్కుతో పాముని విషసర్పమైనా అది కొద్దిగా శక్తి కలిగినైనా దానిని చీల్చి చండాడి పోరాడి తన పిల్లలను సంరక్షించుకోవటం చూస్తూ ఉంటాం. అంటే ఆ తల్లిని అనుసరించుట ద్వారా, తల్లితో ఉండుట ద్వారా బిడ్డలకు ఎలా క్షేమం ఉందో, తండ్రిని అనుసరించుట ద్వారా, తండ్రితో ఉండుట ద్వారా మనకు భౌతికంగా ఆ క్షేమం ఉంటుంది, మనకు ఆత్మీయంగా కూడా మనము క్షేమాన్ని చూడగలము. అదే హానోకు జీవితంలో నుంచి మనము చక్కటి యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:6 ఒక మాట గనక చూస్తే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు అంగీకరించిన విధముగా ఆయన యందు మనము వేరు పారై ఉండవలెను, అంటు కట్టబడినట్లుగా ఉండవలెను. మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మనము విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకోవాలనట. తల్లి తో బిడ్డలు ఎలా ఉన్నారో, హానోకు దేవునితో ఎలా ఉన్నారో, మనము కూడా యేసుక్రీస్తుతో అదే విధముగా ఆయనతో ఉండాలి, ఆయనను అనుసరించాలట. మనము ద్రాక్షావల్లికి అంటు కట్టబడినటువంటి తీగల వలె ఉండాలి. ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, ఆయన ద్రాక్షావల్లి, ఆయనతో అంటు కట్టబడితే, ఆయనతో ఫలిస్తే మనం బహుగా ఫలిస్తాము అని వ్రాయబడి, ఆయనతో అంటు కట్టబడితే మనకు క్షామం ఉండదు, తెగులు ఉండదు, మనకు శత్రు ఉండదు, మనకు భక్షకుడు ఉండడు, మనము దేవుని యొక్క సంరక్షణలో క్షేమముగా ఉంటాము, మన గమ్యాన్ని మనము చేరతాము. ఆ ద్రాక్షావల్లికి అంటు కట్టబడినటువంటి బేరపాదైనా పుచ్చపాదైనా కానీ ద్రాక్షావల్లితో పాటు ఎగబాకి ఆ యొక్క పందిరిని ఆక్రమించి బహుగా విస్తరించింది. అదే రీతిగా మనము మానవులమైనా కానీ, మనము అల్పులమైనా కానీ, మనము దేవునితో అంటకట్టుబడుట వలన మనము దేవుని యొక్క పరిశుద్ధతను పొంది, ఆత్మను పొంది, మనము మించినటువంటి మిగుల శక్తి గలవారమై భీకర క్రూర కార్యములను మనము చేయగలము. అతి రీతిగా మనము దేవుని యొక్క నడిపింపులో ఎదుగుతాము. అంత మాత్రమే కాకుండా అంటాడు, మీరు నేర్చుకునిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ ఉండాలి. మీరు దైవజనులను చూసి, దేవుని యొక్క భక్తులను చూసి, మాదిరికరమైనటువంటి బిడ్డలను చూసి, హానోకు లాంటి వారిని చూసి ఆత్మీయ ప్రయాణం ఎలా చేయాలో తెలుసుకున్నటువంటి విషయములను మీరు గ్రహించిన తరువాత మీరు ఆ నేర్చుకున్న దాని ప్రకారము విశ్వాసమునందు స్థిరపడి ఉండాలి. విశ్వాసములో మనము తొట్టుపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో పాటు నడిచినటువంటి దేవుని శిష్యులు కూడా విశ్వాసంలో తొట్టుపడ్డటువంటి సంభవాలు మనకు తెలుసు. పేతురు యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞను పొంది ఆ గలిలే సముద్రంలో నడువుటకు సిద్ధపడినటువంటి వాడు, విశ్వాసము మొదట ప్రదర్శించినటువంటి వాడు. ఎప్పుడైతే యేసు వైపు చూడకుండా గాలి వైపు, నీరు వైపు, సముద్రం వైపు చూచాడో, విశ్వాసము సన్నగిల్లి అల్పవిశ్వాస అయిపోయి ఆ నీళ్లలో మునిగిపోతూ ఉంటాడు. అల్ప విశ్వాసము మన యొక్క గమ్యానికి ఆటంకము, అది మనలను మునిగిపోయేటట్లుగా చేస్తుంది, గమ్యాన్ని చేరకుండా చేస్తుంది. తోమా గురించి కూడా మనం చెప్తూ ఉంటాం, ప్రభు వారితో 33.5 సంవత్సరాలు నడిచాడు, అనేకమైనటువంటి సువార్త ప్రక్రియలలో ఉన్నాడు, సహకరించాడు, పరిచర్య చేశాడు, దేవుని యొక్క సువార్తను విన్నాడు, కూడా మాటలను కూడా విన్నాడు, అనేక గొప్ప విశ్వాసపు కార్యాలను, అద్భుత ఆశ్చర్య కార్యాలను, సూచక క్రియలను చూచినటువంటి తోమా కూడా అంటాడు, నేను నా కంటితో నేరుగా చూస్తేనే కానీ యేసు యొక్క పునరుద్ధానిని నమ్మను అంటాడు. ప్రభుతో నడిచినటువంటి వారు కూడా అప్పుడప్పుడు తొట్టుపడుతూ ఉంటారు, కానీ శ్రేష్టమైనటువంటి నిజ విశ్వాసము చూపించేవారు, నిలకడ విశ్వాసము చూపించేవాడు మాత్రం ప్రభుతో ఎప్పుడు స్థిరులై ఉండాలి అట. ఇట్టి స్థిరత్వము కలిగిన తర్వాత మనేమో అనేకమైనటువంటి విశ్వాసపు ఫలితాలు పొందుతాం, ఫలాలు పొందుతాం, కార్యాలు పొందుతాం, అద్భుత ఆశ్చర్య క్రియలను మనం అనుభవిస్తాం, మన ద్వారా జరుగుతాయి. దేవుని యొక్క నూతి కార్యాలు మనము చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆశ్చర్యాలు లోలవుతూ ఉంటాం.
అలాంటి ఆశ్చర్యమైనటువంటి సూచక కార్యాలు, అద్భుత కార్యాలు మన ద్వారా నిర్వహించబడుతున్నప్పుడు, అనేక మంది మేలు పొందుతూ ఉన్నప్పుడు, ఆ విషయమై దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన మార్గం ఉన్నామట. అందుకని ఆ మాటలు అక్కడ ఉన్నవి ఏమై ఉన్నవి, వేరు పారిన వారై అంటు కట్టవలను మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరి ఉండు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అంటున్నాడు. మనము విస్తరించుతూ ఉండాలి, మన ప్రయాణము విస్తరిస్తూ ఉండాలి. మొదట కిలోమీటర్తో ప్రారంభించినటువంటి ప్రయాణము 100 కిలోమీటర్లు చేరినట్లుగా ఉండాలి. మొదట కేవలము ఆరాధనలో పాల్గొనే ఆత్మీయ స్థాయి నుండి మనము దేవుడిని పాదములు పట్టుకుని గోజాడే స్థాయికి ఉండాలి. మొదట వాక్యము చదివే స్థాయి నుండి దేవుని యొక్క స్వార్థ పరిచర్య చేయటానికి పరిగెత్తే వారమై ఉండాలి. దేవునితో నడవటం, దేవుని కొరకు నడవటం లాంటివి వాటిల్లో మనం ఎదగటమే విస్తరించటము అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా దేవుడు మనకు హానోకును మాదిరిగా ఉంచి మనకు నేర్పుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో హానోకు యొక్క ఒక విశేషమైనటువంటి ఆత్మీయ నడవడికను గురించి చెప్పబడినది. అక్కడ వ్రాయబడినటువంటి మాట, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హల్లెలూయా. దేవుడు మాత్రమే బయల్పరిచినటువంటి, నిర్వహించినటువంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడికి కేవలము దేవునితో నిరంతరము ఉండుట ద్వారా, దేవునితో నడుచుట ద్వారా శరీరానికి అప్పగించబడినటువంటి మరణాన్ని కూడా వీడి అతీతుడైనాడు. ఇది దేవుడిచ్చినటువంటి కృప, దేవుడితో నడిపించినటువంటి ధన్యత. ఇలాంటి విశేషాలను మనము అనేక పర్యాయాలు అనేక చోట్ల గొప్పగా కూడా చూడగలము. కృత నిబంధన కాలములో కూడా కేవలము ఒక్క క్షణములో మారు మనస్సు పొంది విశ్వాసము చూపెట్టి దేవుడిని నమ్మి పాపముల నిమిత్తమై పశ్చాత్తాప్తపడినటువంటి ఒక దొంగతో దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అంటున్నాడు. బాప్తీసము ఈనాడు సిద్ధపడటం కంపల్సరీ, నిశ్చయముగా బాప్తీసం పొందాలి. నీటి మూలంగా మనము తిరిగి జన్మించాలి, ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలి అనేది కొత్త నిబంధనలో ఒక షరతు అయితే, ఆ షరతును కూడా దేవుడు అతిక్రమించి తన యొక్క కృపను బట్టి దొంగను పరదైసులోకి అతనికి ప్రవేశము కలుగజేశాడు. ఎందుకంటే ఆత్మ విషయములో ఆ దొంగ దేవునితో నడవటానికి సిద్ధపడ్డాడు కాబట్టి. అలానే హానోకు కూడా విశ్వాసము విషయములో దేవునితో నడిచాడు. కేవలము అతని యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టే దేవుడు హానోకును తన యొక్క పరదేశిలోకి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. మరణము పొందకుండా శరీరధారి అయి అతడు వెళ్ళినటువంటి మొదటి వ్యక్తిగా మనము హానోకును చూస్తూ ఉన్నాం. ఎలా జరుగుతుంది ఇది అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది, వెళ్ళి చూపుల వలన కాక విశ్వాసము ద్వారా నడుచుకొనుడి అన్నాడు. వెలి చూపుల వలన కాక విశ్వాసము వలననే మేము నడుచుకుంటున్నాము అని పౌలు గారు అంటున్నాడు. పౌలు గారు తను విశ్వాసాన్ని బట్టి అతను అంటూ ఉన్నాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని నీతి కిరీటము నా కొరకు ఉంచబడినది అని అతను నిర్ధారణ చేసి చెప్తున్నాడు. ప్రియులను పౌలు గారు నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, నేను మహిమలోకి ప్రవేశిస్తున్నాను, నేను నిరంతరము దేవునితో ఉన్నాను, ఆయన తన ఆలోచన చొప్పున నన్ను చేర్చుకున్నాడు, ఆయన నా కుడి చేయి పట్టుకొని నడిపించాడు, ఆయన తరువాత నన్ను మహిమలోకి చేర్చుకున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచాడు. ఎందుకు ఆ నీతి కిరీటము ఉంది అంటే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎంత పోరాటం వచ్చినా గాని విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. విశ్వాసము నీతిని ఏర్పరిచింది, నీతి అతనికి ఒక ధన్యకరమైనటువంటి ఒక కిరీటముగా ఏర్పరచబడినది. దేవుని యొక్క దృష్టిలో విశ్వాసము అంటే దేవుని యొక్క నీతే. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పబడింది. అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి అది దేవుని నీతి అబ్రహాముకి అపాదించబడినది. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనం చెప్తున్నాం. నీతి యేసుక్రీస్తును అనుసరించటంలో ప్రాముఖ్యమైనది.
నీతి రావటము అంటే విశ్వాసము కలిగి ఉండటమే. యేసుక్రీస్తునే ప్రభు అనియు, యేసుక్రీస్తునే రక్షకుడనియు, యేసుక్రీస్తు మాత్రమే సిలువ కొరకు ఏర్పరచబడినటువంటి అభిషిక్తుడనియు, ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము ఒక విమోచన క్రియగా ఆయన సిలువలో మరణించాడు. ఆయనను నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా, పాపముల నిమిత్తమే పశ్చాత్తాపపడుట ద్వారా, ఆయనను హృదయంలో అంగీకరించుట ద్వారా, బాప్తిజము పొందుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. తప్పితే మనం యొక్క దాన ధర్మాలను బట్టి కానీ, లోక కార్యాలను బట్టి కానీ మనము నీతిమంతులుగా ఎంచబడము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము ఆయన మనకిచ్చినటువంటి బాప్తిస్మము అనేటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా ఉంటాము అనేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎంత మంచివాడిగా ప్రవర్తించినా కానీ, నీలో ఎంత దాన ధర్మాలు ఉన్నా గాని, నేను అబద్ధమాడను, వ్యభిచారము చేయను, దొంగలేడను అన్నా గాని, నేను నిస్వార్థ జీవిని అన్నా గాని, దేవుని లేఖనాలు ఆ మాటను ఒప్పుకోటలేదు. తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో మనం 5వ వచనములో ఈ మాటలను మనము చూడొచ్చు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలనే నీతిని మంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమై యుండుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. మన యొక్క దాన ధర్మాలు కాదు, నీతి క్రియలు కాదు, కేవలము ఆయన కనికరమే, కేవలము ఆయన యొక్క పరిశుద్ధాత్మ క్రియ ఆయన మనలను రక్షించాడు. పునర్జన్మ సంబంధమైనటువంటి, తిరిగి జన్మించినటువంటి విషయమైనటువంటి బాప్తిజమము ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనమందరము నీతి జీవమునకు వారసులయ్యాం. అట్టి నిరీక్షణ మనకు ఉండేటట్లుగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు తోడుగా ఉంచాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే మనకు సమృద్ధిగా కుమ్మరించబడింది. అదే ఆనాడు హానోకు పొందాడు, ఈరోజు నీవు నేను పొందటానికి కూడా అవకాశం ఉంది. ఈ శరీరము మట్టిలో కలిసిపోయినా కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడు దయచేసినటువంటి ఆయన సన్నిధికి చేరటము మన యొక్క ఆత్మీయ ప్రయాణం యొక్క నడక లేదా గమ్యమై ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలానే 11వ అధ్యాయము 5వ వచనము కొనసాగింపులో ఈ హానోకు యొక్క ఇంకొక ప్రత్యేకమైన లక్షణం చెప్తున్నాను. అతడు కొనిపోబడక ముందు దేవునకు ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందాడు. హానోకులో 3వ ప్రక్రియ ఏంటంటే, అతడు కొనిపోబడక ముందు అతడు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. అనేకమైన ఆత్మీయ లక్షణాలను హానోకులో మనం చూస్తున్నాం. బాల్య దినముల నుండే హానోకు దేవునిని స్మరించిన స్థితిలో ఉన్నాడు. తన బాధ్యతలు ఎలా ఉన్నా, కుటుంబం ఎలా ఉన్నా, తన పని పాటలు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ అతడు దేవునితోనే ఉన్నాడు. అతడు దేవుని యొక్క కుడి చేయి పట్టుకొని నడిచాడు. అతడు విశ్వాసాన్ని బహుగా ప్రదర్శించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు హానోకు దేవుడికి ఇష్టుడైనటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టుడై ఉండటము అంటే ఏమిటి? విరిగి నలిగిన హృదయమే దేవునకు ఇష్టులైనటువంటి బలులు అన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అంటున్నాడు. ఆదిత్యం ఇయ్యక మరువకుడి, అది దేవునికి ఇష్టులైనటువంటి ప్రవర్తన. దేవునికి ఇష్టుడై ఉండటము అంటే మనము విశ్వాసము కలిగి ఉండటం, మనము విరిగి నలిగినటువంటి హృదయముతో ఉండటం, మనము లోకములో ఆతిథ్యమిచ్చి సపర్యలు చేసి సహవాసము చేయటం లాంటి పనులు చేయాల్సిందే. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము బహు ప్రాముఖ్యమైనటువంటి మాట. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైనటువంటి కార్యములను నేనెల్లప్పుడూ చేయుదును అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు పంపించినటువంటి పనిని ఆయన చేయటానికే వచ్చాడు.
అతడు 12 ఏళ్ల చిన్న పసిప్రాయముగా ఉన్నప్పుడే అతను యాజక సమూహంతో కూడి దేవుని యొక్క వాక్యాలను ఆయన తర్కం చేస్తూ ఉంటే, తల్లిదండ్రులు అడిగినప్పుడు నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను చేసి నిన్ను మహిమపరిచాను అని గెస్సమనే తోటలో ఆయన రక్తాన్ని ఆయన కార్చి ప్రార్థన చేస్తూ అంటాడు. అంటే దేవుడు అప్పగించబడినటువంటి కార్యము చేయటము దేవుడికి ఇష్టమైనటువంటి పని, దేవుని యందు విశ్వాసం ఉంచటము దేవునికి ఇష్టమైనటువంటి పని, దేవుని యొక్క ఆతిథ్యం ఇవ్వటము ఆయనకు ఇష్టమైనటువంటి పని అని మనము ఈ యొక్క హనోకు ద్వారా తెలుసుకోగలము. అందుకని అంటున్నాడు ఆ వచనం యొక్క చివరి భాగము, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవునికి ఇష్టమైనటువంటి పని చేశాడు కాబట్టి ఆయన ఎప్పటికీ తన కుమారుడిని విడిచిపెట్టలేదనే మాటను మనం వింటూ ఉన్నాం. దేవునితో మనము నడిస్తే, దేవునితో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండుటకు ఇష్టపడితే ఆయన కూడా మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు. అంత మాత్రమే కాదు, యూదా పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు. హనోక్ యొక్క ఇంకొక ప్రక్రియ ఏంటంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు వీటిని గూర్చి ప్రవచించను అంటున్నాడు. ఆదాముతో ప్రారంభమైనటువంటి మనుషుని యొక్క చరిత్ర 7వ వాడైన పరిపూర్ణుడైనటువంటి నంబర్, దేవుని యొక్క సంఖ్య 7. 7వ వాడైనటువంటి హనోకు ప్రవచించాడట. హనోక్ ఏం చెప్పాడంటే, దేవుడు 1000 పరిశుద్ధులతో ఆయన వస్తాడు ఆయన అని ప్రవచించాడు. అంటే ప్రవచన వరము కలిగినటువంటి వాడిగా మనము హనోకుని చూస్తున్నాం. దేవుని యొక్క 2వ రాకడ గురించి చెప్పిన వాడిగా మనము హనోకుని చూస్తున్నాం. ఈ విధంగా దేవుని బిడ్డలారా, దేవునిని బాల్య దినము నుండే మనము స్మరించటం, మన యొక్క వయసు అయిపోతే మన బిడ్డలకైనా ఆత్మీయ లక్షణాలను నేర్పించడం, ఎల్లప్పుడూ దేవునితో ఉండున్నట్లుగా మన యొక్క జీవన విధానాన్ని మనము సరిచేసుకోవటం, ఆయన చెయ్యి పట్టుకొని ఆయన వాక్యానుసారము మనము నడవటము, ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము చూపెట్టటము, దేవుడు మనకు అప్పగించబడినటువంటి పనిని దేవుని పనిని చేసి ఆయనకు ఇష్టులై ఉండటము, దేవుని కార్యాలు దర్శనముల ద్వారా వాక్యము ద్వారా లేఖనాల ద్వారా నీవు గ్రహించినది నీవు ప్రవచించటము దేవుని యొక్క దృష్టిలో ఆయన చేతిలో నడవబడినటువంటి ప్రక్రియ. ప్రతి అడుగు ఆయనతో నడిచినట్టుగా ప్రతి ఆత్మీయ లక్షణముతో ఆయనతో పాటు నడుద్దాం. ఆయనతో పాటు మనము శ్రేష్టమైనటువంటి సమభూమిలో దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి పరలోకములోకి మనము చేరుద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు సమృద్ధిగా తన యొక్క కృపానిధి నుండి దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వినినటువంటి దేవుని యొక్క స్వరాన్ని బట్టి, మాదిరికరమైనటువంటి హనోకు యొక్క జీవితాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మార్గదర్శి, మా మార్గమైనటువంటి దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పుట్టుకు కారణభూతుడైనటువంటి వాడు నీవే, మా జీవన ప్రణాళికను ఏర్పరిచినటువంటి వాడు నీవే. నిన్ను స్మరిస్తూ మా జీవితాన్ని కొనసాగించటం మాకెంతో మేలు. ప్రతి అడుగునైనా నీ చెయ్యి పట్టుకొని నడవటానికి, మా ఆత్మీయ ప్రయాణాన్ని నీ మార్గంలో నడిపించుకోవటానికి మా బలపరచండి తండ్రి. మాలో నాయన విశ్వాసాన్ని స్థిరపరచండి, సమృద్ధిగా ఉంచండి ప్రభువా. మాకు ఈ లోకంలో ఇచ్చినటువంటి శక్తిని బట్టి, యుక్తిని బట్టి, వనరులను బట్టి నాయనా మేము పరిచర్యలు చేయటానికి ఆతిథ్యం ఇవ్వటానికి నీకు ఇష్టులైనటువంటి వారిగా మెలగటానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ ఈ లోకపు శోధనను బట్టి, పాపములను బట్టి నాయన మేము విరిగి నలిగిన హృదయము కలిగి నేను ఓదాడటానికి మాకు నాయన మనస్సును కలిగించ చేయండి తండ్రి. అదే రీతిగా ప్రభువ, నీ లేఖనాలలోని మాటలను బట్టి, నీ స్వరాన్ని బట్టి, నీ ప్రత్యక్షతను, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను మేము ఎరిగి ప్రవచించి మా బిడ్డలకునైనా వారి యొక్క యోగక్షేమముల గురించి ముందుగానే నీ లేఖనానుసారము సత్యవాక్యాన్ని ప్రవచింప చేయటానికి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.